టాప్ న్యూస్ డిటైల్స్ చూద్దాం. వచ్చే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో స్పష్టం చేశారు కేసీఆర్. సీఎం మార్పుపై అనవసర ప్రచారం చేయొద్దంటూ మంత్రులు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, నేతలెవరూ బయట ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. ఇంకోసారి ఆయన సీఎం ఈయన సీఎం అంటే పార్టీ నుంచి పీకిస్తామని స్పష్టం చేశారు. నేను రాజీనామా చేయాలని కోరుకుంటున్నారని పార్టీ నేతలపై మండిపడ్డారు కేసీఆర్. ఎవరైనా ఇంకోసారి మాట్లాడితే కాళ్లు పట్టుకుని బండకు కొడతానని హెచ్చరించారు. కేటీఆర్ సీఎం అవుతారంటూ మాట్లాడిన నేతలకు తన చాంబర్ కు పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారు కేసీఆర్. ఈ నెల 10న నల్గొండ జిల్లా హాలియాలో జరిగే సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. సభాస్థలం, హెలీప్యాడ్ స్థలం, పార్కింగ్ పై జిల్లా ఎస్పీ కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంజూరైన లిఫ్ట్లు అందుబాటులోకి వస్తే వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు గుత్త సుఖేందర్ రెడ్డి. ప్రజల చిరకాల కోరికైన నెల్లికల్ లిఫ్ట్ నెరవేరే సమయం వచ్చిందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టేలాండ్ ప్రాంతాలకు ఎక్కడైతే ఆయకట్టుకు అవకాశం లేనటువంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు పోయినటువంటి వాటన్నిటి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తారు. కొంత ప్రాంతం ఆయకట్టు ఉన్న చాలా ప్రాంతాల్లో ఆయకట్టు ఉన్న నీళ్ళు అందనటువంటి ప్రాంతాలకు లిఫ్ట్ ద్వారా నీళ్లు పోవాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. దాని కొరకు 3000 కోట్లు మంజూరు ఇచ్చినారు. ఈ బడ్జెట్లో డబ్బులు కూడా పెడుతున్నారు. వచ్చే సంవత్సరం నాటికి గురంపోడు తండా గిరిజన రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. సూర్యాపేట జిల్లా గురంపోడు తండాలో గిరిజన భరోసా యాత్ర నిర్వహించింది బీజేపీ. పార్టీ ముఖ్య నాయకులంతా ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి బయలుదేరి హుజూర్నగర్ నియోజకవర్గంలోని గురంపోడు తండాకు చేరుకున్నారు. గిరిజనులు ఆదివాసుల భూములు ఆక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెడతామన్నారు సంజయ్. కేసీఆర్ కు పేదల ఉసురు తగలక మానదని, బీజేపీకి ఓట్లు సీట్లు కాదు పేదలే ముఖ్యమని తెలిపారు. ఇలా గిరిజనులకు న్యాయం చేయకుండా ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒత్తాసు వెళ్తే ఈ గిరిజన సోదరులు తరిమి కొడుతున్న విషయాన్ని ఒక్కసారి కొమ్ముగాచినటువంటి అధికారులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గిరిజన యువకుల మీద కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కానీ మీరు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే బిడ్డ నీ ఫామ్ హౌస్ వస్తా, నీ ఫామ్ హౌస్ వస్తా, నీ సంఘటన ఇస్తాం. మహనీయుల ఆశయాలకు కొనసాగింపుగా విగ్రహాలను ఏర్పాటు చేసి వారిని స్మరించుకోవటం గొప్ప సంస్కృతి అన్నారు వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ ఆవరణలో హైదరాబాద్ మొట్టమొదటి మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహ ఏర్పాటుకు ఆయన భూమిపూజ చేశారు. అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కృష్ణస్వామి ముదిరాజ్ లాంటి మహనీయుల చరిత్రను రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈటెల. సీఎం కేసీఆర్ ను మహాత్ముడితో పోల్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణకు స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్ముడు కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణ ఎవరో ఇస్తే రాలేదని, కొట్లాడి తెచ్చుకున్నామని అన్నారు. ఇండియాకు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇవ్వలేదని గాంధీ తెచ్చారని చెప్పారు. ఇదే తరహాలో కేసీఆర్ కూడా తెలంగాణ తెచ్చారన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్లో కేసీఆర్ నిలువెత్తు విగ్రహాన్ని పెట్టాలన్నారు ఎర్రబెల్లి. బీజేపీ 1-2 కార్పొరేట్ సీట్లు గెలిచినా చేసేదేమీ లేదని విమర్శించారు ఎర్రబెల్లి. గాంధీ నెట్టయితే బొగుడుతున్నామో కేసీఆర్ గారు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డగా మీరు బొగడాలి. ఈ రోజు బీజేపీ వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. ఆ రోజు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేకి రిజైన్ చేయమంటే చేయలే. బండి సంజయ్ గారు ఎక్కడున్నదో తెలియదు. అప్పుడు ఆ ఉద్యమంలో మీరు ఎక్కడున్నారయ్యా నన్ను అంటారు కొంతమంది. నేను క్లియర్ గా చెప్తున్నా, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా చంద్రబాబుని ఎదిరించి లెటర్ ఇప్పించిన దాంట్లో నేను ప్రముఖ పాత్ర వహించాను. దళిత గిరిజనులకు ఇచ్చిన 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ హామీల్ని సీఎం నెరవేర్చలేదన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వెంకటస్వామి. తీరా గిరిజనుల భూముల్నే టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భూ ఆక్రమణలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నేత భరతం పట్టి దళిత గిరిజనులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ అబద్దాలు కోరని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. ఈ రాష్ట్రానికి రాష్ట్రం ఒక అప్పుల రాష్ట్రం చేసిండు. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటూ ప్రజలకు అందరికీ కూడా కష్టాలలో పెట్టడానికి ముఖ్యమంత్రి చేస్తున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్. ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో మాణికం ఠాగూర్తో పాటు ఉత్తమ్ భట్టి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు నేతలు. టీఆర్ఎస్ నేతలు ఒక కాంగ్రెస్ కార్యకర్తను బెదిరించినా సహించేది లేదన్నారు మాణికం ఠాగూర్. To make the Congress team in each booth. I will tell again that Congress team
you are the team in the booth and the booth team has to win that too. If you have to win Telangana, if you have to win Khammam, we have to win your... అచ్చంపేటలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్య రైతు భరోసా దీక్ష నిర్వహించారు. పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు ఫాలో అవుతున్నాయని విమర్శించారు నేతలు. హైదరాబాద్ కు పాదయాత్ర చేయాలని కోరారు ఎమ్మెల్యే సీతక్క. రాజ్యం రైతు భరోసా దీక్షలో మాట్లాడిన రేవంత్ రెడ్డి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. దీక్షాస్థలి నుంచే కాంగ్రెస్ నేతలతో కలిసి పాదయాత్రకు బయలుదేరారు రేవంత్ రెడ్డి. రాజ్యం రైతు భరోసా నినాదంతో పాదయాత్ర చేస్తున్నారు. రైతును బాగు చేయడానికి తెచ్చిన చట్టాలను తుంగలో తొక్కి భూస్థాపితం చేసి ఇవాళ కొత్త చట్టాలు తెచ్చాడు. ఈ కొత్త చట్టాలల్లో కొనుగోలు కేంద్రాలు లేవు, మార్కెట్ యార్డులు లేవు, సింగిల్ విండోలు లేవు, నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం లేదు. ఏ ఆసామైనా కొనుక్కొని గోడౌన్లలో పెట్టుకుంటే అడిగే దిక్కే లేదు. ఆర్టీసీ కార్మిక యూనియన్లను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి. ఉద్యోగ భద్రత పేరుతో యాజమాన్యం కార్మికుల్ని మరోసారి మోసం చేస్తోందని మండిపడ్డారు. టీఎంయూ కేంద్ర కమిటీ సమావేశాన్ని నాగోల్లో నిర్వహించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు అశ్వత్థామరెడ్డి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని జ్యోతి కాలనీలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు కిలో బంగారం, డాక్యుమెంట్స్, సీసీ కెమెరాలని ఎత్తుకెళ్లారు దొంగలు. స్థానిక సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. దేశంలోని డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ పట్ల గర్వంగా ఉందన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. కరోనా టైంలో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలందించారని చెప్పారు. బెంగళూరులోని రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీ కన్వకేషన్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ యూనివర్సిటీ 2 లక్షల మంది డాక్టర్లు, నర్సుల్ని తయారు చేసిందన్న విషయం తనకు సంతోషాన్ని కలిగిస్తోందన్నారు రాష్ట్రపతి. వెస్ట్ బెంగాల్లో మమత సర్కార్ అవినీతి పునాదులు కదులుతున్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బ్రిటిష్ కాలంలోనే అభివృద్ది చెందిన బెంగాల్ ఇప్పుడు ఎందుకు వెనుకబడిపోయిందని ప్రశ్నించారు. భారత్ మాతాకి జై అన్న మమతా బెనర్జీకి కోపం వస్తోందన్నారు మోడీ. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని మాత్రం ఏమీ అనటం లేదన్నారు. మమతా బెనర్జీ పాలనలో బెంగాల్లో అవినీతి, హింస పునరుజ్జీవం చెందాయన్నారు. బెంగాల్లోని హల్దియాలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. ఉత్తరాఖండ్లో గంగమ్మ బీభత్సానికి 170 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో 16 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. 8 డెడ్ బాడీల్ని వెలికితీశారు. నందాదేవి గ్లేసియర్లో మంచు చర్యలు విరిగిపడటంతో వరద పోటెత్తింది. గంగానది ఉపనది అయిన ధౌలిగంగ చమోలి జిల్లా జోషిమట్లో లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తింది. ప్రస్తుతం ధౌలిగంగ నది లోయలో తపోవన్ రేణి దగ్గర ఋషిగంగ హైడ్రో పవర్ ప్రాజెక్టు కడుతున్నారు. నిన్న ఉదయమే 170 మంది కూలీలు అక్కడ పనులు చేసేందుకు వచ్చారు. ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.